దోచిందెంతా దాచిందెంత. గులాబీ అవినీతి గుట్టురట్టుపై ప్రభుత్వం ఫోకస్. ఇక అనేకమైనటువంటి భూదందాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అహయంలో బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి గులాబీ నేతలు చేపట్టారను గత కొంతకాలంగా విమర్శిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రధానంగా వారిపై గురి పెట్టింది. వారిని వారి యొక్క గుట్టును బయటికి తీసుకురావాలనే దాని మీదనే ఫోకస్ పెట్టిందట. ఐదేళ్లలో భూముల రిజిస్ట్రేషన్ పై ఆరా. రిజిస్ట్రేషన్ శాఖ డిఏజీ నుంచి వివరాల సేకరణ, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైన దృష్టి, ఫామ్ హౌస్ ఏర్పాట్లపైన నజర్, రాజకీయ నేతలు ఎవరు, ఆఫీసర్లు ఎంతమంది, బినామీలను పట్టే పనిలో గవర్నమెంట్, ఇక ఎవరెవరు బినామీ పేర్లతో ఈ రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు అనే దాని మీద నజర్ పెట్టి అధికారులతో ప్రధానంగా చర్చ చేస్తా ఉన్నారట. రిజిస్ట్రేషన్ శాఖ డిఏజీ నుంచి వివరాలు సేకరిస్తా ఉన్నారట. కేసీఆర్ పాలనలో బీఆర్ఎస్ లీడర్లు పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టుకున్నారని కాంగ్రెస్ పదే పదే ఆరోపించింది. పొలిటికల్ లీడర్లతో పాటు బ్యూరోక్రాట్స్ వారి బంధువుల పేర్ల మీద విలువైనటువంటి భూములు రిజిస్ట్రేషన్ జరిగినట్టు ఆరోపిస్తుంది. గులాబీ హయాంలో జరిగినటువంటి అవినీతి వెలికితీసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. 2018 నుంచి 2023 నవంబర్ వరకు జరిగినటువంటి భూముల రిజిస్ట్రేషన్ పై ఆరక్కిస్తున్నట్లు తెలుస్తుంది. నిజాలు తెలుసుకునేందుకు రిజిస్ట్రేషన్ శాఖ డిఐజీ నుంచి వివరాలు సేకరిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎవరి పేరు మీద ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయి, ప్రస్తుతం మార్కెట్ లో వాటి విలువ ఎంత అనే ఇన్ఫర్మేషన్ తీసుకున్నట్టు తెలిసింది. లీడర్ల ఆస్తులు గుట్టు విప్పే ప్లాన్ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి సుమారు 10,000 ఎకరాలను గ్లోబల్ లీడర్ చేతిలో వెళ్ళాయనేది ఒక అంచనాట. దాదాపు అనేక మంది ప్రభుత్వ భూములను అదే విధంగా అక్రమంగా ఉన్నటువంటి భూములను కాజేశారని ఆరోపిస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. గత కొంతకాలంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆరోపించింది, కానీ ఇప్పుడు వాటన్నిటి మీద ఆరా తీయడానికి రిజిస్ట్రేషన్ శాఖ డిఏజీతో చర్చలు చేస్తా ఉన్నారట. ఎవరెవరి పేరు మీద, ఎవరి బంధువుల పేరు మీద, అధికారులు ఇటు బీఆర్ఎస్ నేతల పేరు మీద, ఎవరెవరి పేరు మీద ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్లు అయ్యాయి, వాటి యొక్క వివరాలను సేకరించే పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే నిమగ్నమైందట. వారిపైన గులాబీ నేతలు చేసినటువంటి భూదందాపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి వ్యూహాత్మకంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది.